యేసుక్రీస్తు నామమున శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. మనము దేవుని యొక్క వాక్యములో ఒక పర్వతమును గురించి ధ్యానించి చూస్తున్నాం. యెషయా 90 ప్రవచనములను యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం ఈ లోకములో ఆయన గడిపిన ఆ యొక్క కాలమును గురించి ఆయన ప్రవచించినాడు. దాంట్లో ఒక పర్వతమును గురించి ప్రవచించినాడు. యెషయా 25:6 ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును. ఈ పర్వతము పైన యేసుక్రీస్తు ప్రభు శ్రమలు అనుభవించి తన ప్రశస్తమైన రక్తమును చిందించి ఘోరమైన మరణమును మన కొరకు అంగీకరించినాడు. కానీ అదే స్థలములో యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసును నమ్మిన వారికి అక్కడ ఒక గొప్ప విందును సిద్ధపరచి ఉన్నాడు. మారు మనస్సు పొంది ప్రభు యొద్ద క్షమాపణ అడిగిన ప్రతి ఒక్కరికి ఆ విందులో పాలు పొందడానికి ప్రభు మనకు క్రయము చెల్లించి ఉన్నాడు. అంత మాత్రము కాదు, అది ఇట్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ గ్రేట్ ఫీస్ట్ మాత్రము కాదు, ఇట్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన పర్వతము. యెషయా 25:7 సమస్త జనముల మీద కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును, సమస్త నిందను తీసివేయును. నా ప్రేమైన సహోదర సహోదరి, ఈ పర్వతము ప్రతి ఒక్కరికి విమోచన స్థలముగా ప్రభువు మనకు సిద్ధపరిచి ఉన్నాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క పర్వతము పైన ఆయన ప్రతి ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను తీసివేయును. ఈ యొక్క ముసుకు తెర ఎప్పుడు మానవుని పైన వచ్చింది? అది ఏదేను తోటలో వచ్చిందన్నమాట. ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు వారు నిర్వాణముగా ఉండడము వారు గమనించినారు. సిగ్గుతో ఆ యొక్క అంజూరపు ఆకులతో తమను కప్పుకున్నారు, దేవుని చూడడానికి భయపడినారు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయిలు చేసి వారికి తొడిగించను అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ లోకంలో 50,000 కండ్ల నుంచి మన నిర్వాణమును మూసికొనగలము, కానీ 2 కళ్ళు మనల్ని ఎప్పుడు చూస్తున్నది? అది ప్రభువైన యెహోవా దేవుని కండ్లు. ఈ యొక్క నిర్వాణము ఎప్పుడొచ్చింది మనుషునికి? పాపము వలన. కానీ దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తు ప్రభువు చిందించిన పరిశుద్ధ రక్తము ఒక నది వలె ఈ గొల్గొతా పర్వతము నుంచి మన కొరకు ప్రవహిస్తున్నది. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. ఆయన మనల్ని తన పరిశుద్ధ రక్తముతో కడిగి మనల్ని క్షమించి మనల్ని తన యొక్క నీతి వస్త్రములతో కప్పు స్థలము ఈ గొల్గొతా పర్వతము. అంత మాత్రము కాదు, ప్రతి ముఖము మీది బాష్ప బిందువులను ఈ పర్వతము మీద తుడిచివేయును. మనము చిందే కన్నీరు తుడవబడే స్థలము ఒక్కటే, అది యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిలువమానులో గొల్గొతా పర్వతములో ఆయన పడిన దెబ్బల చేత, ఆయన పడిన శ్రమల చేత మన కన్నీటిని ఆయన తుడుచు దేవుడుగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ లోకములో ఎన్నో భయంకరమైన శాపములు, భయంకరమైన భారములు, కష్టములు, వ్యాధులు, బలహీనతలు, నష్టములు, పోట్లాటలు, ఎన్నో విధములైన నిందలు,
కన్నీరు చిందింప చేస్తున్నది. మన రోగముల వలన కన్నీరు, మన బలహీనతల వలన కన్నీరు. కానీ దేవునికి స్తోత్రం, ఆయన మన రోగములను భరించి మన వ్యసనములను వహించను, మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించను. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు. నా ప్రియమైన సహోదర సహోదరి, మన రోగములు, మన బాధలు, మన కష్టములు, మన నిందలు సమస్తమును సులోమాను పైన మోసిన దేవుడు, ఆయన మన కొరకు క్రయము చెల్లించినాడు. ఆయన పడిన దెబ్బల చేత మనము స్వస్థత నొందుచున్నాము. ప్రియమైన సహోదర సహోదరి, ఆ గొల్గదా పర్వతము దగ్గర వచ్చి ఆయన సిలువ యొద్ద ఆయన పాదముల పైన బడి, ప్రభువా ఈ భారము నేను ఇంకా భరించలేను, ఈ కష్టము నా వల్ల కాదు ప్రభువా, దయతో నన్ను రక్షించండి, విడుదల చేయండి, నాకు విడుదలనివ్వండి స్వామి, స్వస్థతనివ్వండి, సమాధానమునివ్వండి, నా శాపములన్నింటినీ నిర్మూలము చేయండి, నాకు ఆశీర్వాదమునివ్వండి అని ఆయన పాదముల పైన బడి మనము వేడుకున్నప్పుడు ఆయన తప్పకుండా మన కన్నీటిని తుడుస్తాడు. ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయు దేవుడు ఈ పర్వతము పైన. అంత మాత్రము కాదు, ఈ యొక్క పర్వతము దేవుని యొక్క శక్తి ఈ లోకమునకు ప్రదర్శింపబడే స్థలము. యెషయా 25:10, యెహోవా హస్తము ఈ పర్వతము మీద నిలుచును, పెంట కుప్పలో వరిగడ్డి త్రొక్కపడినట్లు మోయాబీలు తమ చోటున త్రొక్కబడుదురు. ఈ యొక్క గడ్డి ఏ విధముగా కుప్పలో త్రొక్కపడుతుందో అదే విధముగా పెంట కుప్పలో ఈ యొక్క మోయాబీలు ఆ పర్వతము పైన త్రొక్కబడుదురు అని వాక్యంలో రాయబడింది. ఈ మోయాబీలు ఎవరు? దేవునికి విరోధులు, శత్రువులు. ఈ యొక్క యేసుక్రీస్తు సిలువమానులో ఆయన తన ప్రాణమును ఇచ్చిన స్థలములో ఆయన సాతాను పైన తన శక్తిని ఆయన విడుదల చేసినట్లు వాక్యములో చూస్తున్నాం. ప్రభువు చెప్పిన ఆ యొక్క ప్రవచనం అక్కడ నెరవేరింది. ఆది 3:15, దేవుడైన యెహోవా సర్పముతో నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసెదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. ప్రియమైన సహోదర సహోదరి, మరణము యొక్క బలము గలవాణిని యేసుక్రీస్తు తమ యొక్క మరణము ద్వారా నశింపచేశెను. అపవాది క్రియలను లయము చేయుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. యేసుక్రీస్తు యొక్క నామము, యేసుక్రీస్తు యొక్క రక్తము సాతానును నశింపజేయు బలము కలిగిన రక్తము. అంతమాత్రము కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క అభిషేకము కాడిని విరగొట్టును. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవునికి స్తోత్రం. ఈ యొక్క పర్వతము పైన సమస్త సాతాను క్రియలను, సాతాను శక్తిని, ఆ యొక్క విషమును వేరుతో పాటు ఆయన తీసివేసే దేవుడు అన్నమాట. మనకు వేరే ఏ స్థలములో విడుదల లేదు. మనము దేవుని యొక్క గొల్గదా పర్వతము దగ్గర ఆయన యొక్క సిలువ యొద్దన మనము వచ్చి, ప్రభువా నా పాపములన్నింటినీ క్షమించండి, నా యొక్క శాపములన్నింటినీ నిర్మూలము చేయండి, భరించలేని పరిస్థితిలో ఉన్నాను ప్రభువా, దయతో నన్ను విడుదల చేయండి, ఆయన రక్తమును మనపైన ప్రోక్షిస్తాడు, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనపైన కుమ్మరిస్తాడు, మనకు విడుదలను అనుగ్రహిస్తాడు, దేవుని రాజ్యమును మన కొరకు కట్టుతాడు. దేవునికి స్తోత్రం. ఆ శక్తి మన కొరకు ప్రదర్శింపబడే స్థలముదా గొల్గదా పర్వతము.
నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క కృపా కారుణ్యములను ప్రభు మనకిస్తాడు. కొలేషులకు రాసిన పత్రిక 2:15 మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచి వేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేశను. మనకు విరోధముగా ఉండిన సమస్త సాతాను క్రియలను తీసివేసి సిలువలో అదే అంధకార శక్తులను ఆయన మేకులతో గుచ్చి కింద దిగి వచ్చినాడు మన కొరకు. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవునికి స్తోత్రం. ఈ లోకంలో సమస్త బలము శక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన నామమున సాతాను గజగజ వణుకుతాడు, ఆయన రక్తము చేత గజగజ వణుకుతాడు. ఈ లోకంలో మనకు వేరే ఏ కాపుదల లేదు, వేరే ఏ అధికారము మనకు లేదు. యేసుక్రీస్తు నామమున సమస్త అధికారము పొంది ఉన్నాము. ఆయన నామమున మనము దయ్యములను వెళ్ళగొట్టేదము అని ప్రభువు చెప్పాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క గొల్గొథా కొండపైన ప్రభు యొక్క శక్తి వెలువడిన స్థలము, ఆ స్థలములో మనము యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా అంగీకరించి ఆయన రక్తము చేత కడుగబడి ఆయన ఆత్మ చేత నింపబడినప్పుడు ఆ అధికారము ప్రభు మనకిస్తాడు. సాతానుపైనే అధికారము. భూలోకములో మీరు దేని కట్టెదరో పరలోకములో కట్టబడును, భూలోకములో దేనిని విప్పుదురో పరలోకములో విప్పబడును. సమస్త సాతాను బంధకములను విరగొట్టే శక్తి ఆయన ఆత్మ ద్వారా మనము పొందేదము, ఆయన సిలువ యొద్ద వచ్చేదము. ప్రభు ఎంత గొప్ప కార్యములను ఆ యొక్క గొల్గొథా పర్వతము పైన మన కొరకు చేసినాడు. మనము ప్రార్థించదాం. మా ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, గొల్గొథా కొండపైన పర్వతము పైన ప్రభువా సమస్త జనములకు మీరు చేసిన మహత్కార్యములను గురించి మేము ధ్యానించి చూచే భాగ్యం ఇచ్చినందులకు స్తోత్రం. మా యొక్క ఆకలి దాహము తీరు స్థలముగా మాకు ఒక గొప్ప విందును మీరు ఆ యొక్క పర్వతము మీద సిద్ధపరచి ఉన్నారు. అంత మాత్రము కాదు, మా యొక్క సిగ్గు, మా యొక్క అవమానము, మా యొక్క నిందలు, మా యొక్క శాపములు తీయబడు స్థలముగా ఆ స్థలమును మాకు సిద్ధపరిచినారే, మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అంత మాత్రము కాదు, సమస్త సాతాను క్రియలను లయము చేసి సమస్త బంధములను విరగొట్టి మాకు సమాధానమును, విడుదలను, సంతోషమును, రక్షణ భాగ్యమును అనుగ్రహించు స్థలముగా ఆ పర్వతమును మాకు సిద్ధపరిచినందులకు మీకు స్తోత్రం. మేము దేవుని బిడ్డలుగా, దేవునికి విధేయులైన బిడ్డలుగా, మహిమ తెచ్చు బిడ్డలుగా ఈ లోకములో జీవించున్నట్లు కృపను అనుగ్రహించండి. మీ యొక్క పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.